రాకుండా ఏమేస్తాం ఫెన్సింగ్ వేస్తామా లేదా ఫెన్సింగ్ వెంటనే ముందు గోడ కట్టేస్తాం వేస్తామా లేదా మనల్ని కొన్నాడైనా ఆయన రక్తం మన చుట్టూ వేసినాడు ఆమేన్ హల్లెలూయా కట్టేసాడు హల్లెలూయా 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 ఆ రక్తం దాటి ఎవరు వస్తారు లోపలికి ఎన్ని గుండ్లు అన్నాడు Jesus, Hallelujah! Can you must know the truth? Mere satyar jels call mari. Ippuro chinnala dammo. Ah. Ya vadaani na mutte de. Ya vada na ayer kuchche de. Na mutku ne vada vadaani. That's the power of the blood of Jesus. Adi Yesu raktamlo net pane ka shakti. That is the love of God. He loves you unconditional. Idandi devane ka prema. Ye niyamane bandhan lekunga ne. Aayne ninu premistu na daina. Unconditional. Niyamane bandhan lene ka premistu na daina. So you can enter into His holy, holiest of holies with boldness and confidence. It went direct from Galilee now. Can you see me? Da, dayiriyamu to manamayana krupasya mahasra dekiri gati parshudu mayne stalamalo neki dayiriyanga vella galu to nama. Thandi dayiri galte, nuhi papi dita puyesha aata puyesha upko anandan ma. Aine prayamani ne kaugalinch kotamdi. He hugs you, Hallelujah. Aine ne premichi kaugalinch kotuna. Anduke prarthana jendi prarthana jendi na da prarthana jayala ankutam. ఎందుకు ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్తే ఆయన మనల్ని ఏం చేస్తారంట కౌగిలించుకుంటాడు హల్లెలూయా హల్లెలూయా దట్స్ ది లవ్ ఆఫ్ ది ఫాదర్ ఇది తండ్రి యొక్క ప్రేమ హి లవ్స్ యు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు హి లవ్స్ యు నిన్ను ప్రేమిస్తున్నాడు హి లవ్స్ యు అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు హి లవ్స్ ఎవ్రీ పర్సన్ ఎక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన ప్రేమిస్తున్నాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ రిలీజియన్ హి బిలాంగ్స్ టు హి లవ్స్ హిమ్ నువ్వు ఏ మతానికి చెందిన వ్యక్తివైనా నువ్వు ఎవరువైనా సరే ఈ రాత్రి సువార్త ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఫర్ గాడ్ ఇస్ లవ్ ఎందుకనగా దేవుడు ప్రేమయై ఉన్నాడు ఆమేన్ ఆమేన్ డిడ్ యు లెర్న్ సంథింగ్ టుడే ఈ రోజు మేము నేర్చుకున్నామన్నోళ్ళు ఒకసారి చెయ్యెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా ఒకసారి సే దిస్ ఈ మాట చెప్పండి ఇది చెప్తే వాడు పరిగెత్తిపోతాడు అపవాది ఐ యామ్ ద రైట్ ఐ యామ్ రైచియస్ అని చెప్పండి అందరూ చెప్పండి నేను నీతి అయి ఉన్నాను ఐ యామ్ రైచియస్ నేను నీతి అయి ఉన్నాను గట్టిగా చెప్పాలి బోల్డ్ గా సింహాలా చెప్పాలి దట్స్ ఇట్ అంతే మీరు ఆ మాట చెప్పరాడు పారిపోయాడు తోక మడుచుకుని ఆడు పారిపోయి రాకవాడు మనం సింహాలం చూడండి ద మోర్ యు కన్ఫెస్ ఎంత ఎక్కువగా మాటను ఒప్పుకుంటూ ఉంటావో ద మోర్ యు విల్ బి హీల్డ్ అంతగా స్వస్థత నీకు కలుగుతూ ఉంటది ద మోర్ యు సే యువర్ రైచియస్ ఎంతగైతే నేను నీతి అన్నాను దేవుడు నన్ను నీతిగా చేస్తున్నాడు అని ఒప్పుకుంటూ ఉంటావో యు విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ హిస్ లైక్నెస్ హల్లెలూయా నిన్ను దేవుడు తన పోలికలోనికి మార్చేసుకుంటాడు ఆయన యు విల్ యాక్ట్ లైక్ హిమ్ నువ్వు ఆయన వలె ప్రవర్తిస్తూ ఉంటావు That's the reason Jesus is known as Jesus the righteous. Anduchetane Yesu Christ vaari gurinchi kuda emani cheppadu telusandi neethimantudaina Yesu ani cheppadindi. Amen. Amen. As he is so are we in this world. Ayana etti vaadai unnado manamunu ee lokamulo atti vaaramai unnamo. Hallelujah. 1 John 4:17. John rasina modri patrika 4వ అధ్యాయం 17వ వచనంలో మాట వ్రాయబడి ఉంది. That's it. అంతేనండి ఇప్పుడు మీరందరూ దేవుని నీతి అయ్యారు. Good news. ఇది సువార్త అంటేను. Good news. He loves you. ఏదండి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు హి లవ్స్ యు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ రోజు నేను వచ్చి ఇజ్జేయండి అజ్జేయండి ఇజ్జేయండి మస్త్ అయిపోయిందమ్మ చేయించేయండి ఆయన చేసినాడు మన కోసం హల్లెలూయా లెట్ us రికగ్నైజ్ దట్ లవ్ అండ్ థాంక్ హిమ్ హల్లెలూయా ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని ఆ ప్రేమని మనం గుర్తించి ఆయనకి మన కృతజ్ఞతలు తెలియజేద్దాం గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ కలిసి థాంక్ యు ఫాదర్ చెప్పండి లాగా చప్పట్లు కొట్టి చెప్పండి తండ్రి నీకు వందనములు Thank you Jesus. యేసు నీకు వందనాలు చప్పట్లు కొడుతూ చెప్పండి గట్టిగా. Thank you Holy Spirit for leading us into all truth. సర్వ సత్యములోనికి చప్పట్లు చప్పట్లు కొడుతూ సర్వ సత్యములోనికి నన్ను నడిపించుచున్నా పరిశుద్ధాత్మ నీకు వందనములు గట్టిగా చప్పట్లు కొడుదాం ఈసారి. Hallelujah. That's it. అంత అయిపోయింది. మీరు దేవుని నీతి అయిపోయారు. Is there anybody who wants to become the part of the family of God this evening isayankal samayamlo ayya nenu devuni neethiga aa devuni kutumbamloniki nen raavalani aashapadutunanu till that I am not born again though I am born into Christian family nenu christo kutumbamlo putti perigaanu gaani tirigi janminchina anubhavam ante yesu prabhu ni naa hrudayamloniki cherchukunna anubhavam nenu kaligondaledandi since I came to know the love of God this evening ee saikala samayamlo aa tandri yokka prema ante enta adbhutanga untundo aa devuni prema enta adbhutamo ippudu nenu vinnanu ganaka I don't want to miss him nenu ayina pogottukondo naaku ishtam ledu I don't want to miss his hugs and kisses ayina ka kaugili ayina muddulu nenu miss avadam naaku ishtam ledandi anna vallu evaraina I want to give my heart now ayya idigo ee roje ayiniki aa premanu batti naa hrudayanni nenu ichchestha ayina nannu preminchadu ganaka ippudu naa hrudayanni ichchestano anna vallu
If you are here, I want to see your hands. అలాగనక నీ మనసులో అనుకుంటున్నట్లయితే, నీ హృదయాన్ని ఇవ్వాలనుకున్నట్లయితే, అలాంటి వాళ్ళు చేయి చూపించండి. Hallelujah. Hallelujah. That's it. ఆయన ప్రేమండి. ఆయన ప్రేమ నీ పట్ల ఉంది. నువ్వు ఆ ప్రేమను కావాలని కోరుకుంటుంటే ఇంతవరకు నీ హృదయంలోకి యేసయ్య నీ రక్షకుని అంగీకరించి ఉండిండకపోతే అలాంటి వాళ్ళు చేయి ఎత్తి చూపించి అయ్యా నా హృదయాన్ని నా ప్రేమకు నేను ఇచ్చేస్తున్నాను అన్న వాళ్ళు చేయి చూపించండి. Say this prayer. ఈ ప్రార్థన చెప్పండి నా వెనకాల చేయి ఎత్తి అలాగే. Thank you Jesus. ఆ చేయి ఎత్తిన వాళ్ళందరి మాటలు చెప్పండి. యేసు నీకు వందనములు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఈ మాటలు చెప్పండి. యేసు నీకు వందనములు ఫర్ డైయింగ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్ ఆఫ్ ద కాల్వరీ. నా కొరకే కలువరి శిలువలో నీ ప్రాణం పెట్టినందుకు యేసు నీకు వందనములు. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. యేసు నీ ప్రేమకై నీకు వందనములు. ఐ నీడ్ యూ. నీవు నాకు కావాలి. కమ్ ఇన్ టు మై హార్ట్. యేసు నా హృదయంలోనికి రండి. కమ్ ఇన్ టు మై లైఫ్. నా జీవితంలోనికి రండి. బి ద లార్డ్ ఆఫ్ మై లైఫ్. ఈ రోజు నుంచి నా ప్రభువుగా మీరు ఉండండి. ఆమేన్. ఆమేన్. Hallelujah. Hallelujah. See what a joy it is. ఏంటి ఎంత ఆనందం అండి. ఆయన వచ్చేసాడు మన హృదయంలోకి. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. He's crazy about you. ఆయన నీ గురించి మహా పిచ్చి ప్రేమతో ఉన్నాడండి ఆయన. I want to sing one song. ఓ పాట పాడి దేవుని ఆరాధించాలని ఆశపడుతున్నాను. అద్భుతమైనటువంటి సువార్తను మనం ఆలకించుకున్నాం కదా. ఇంతకాలం మనం ఏమనుకుంటూ ఉన్నామంటే అయ్యో నేను పాపిని తప్పులు చేశాను కానీ యేసు నీ కొరకు సిలువలో చేసినటువంటి ఒక కార్యం ఆల్రెడీ చేసేసాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ మీద నేరం మోపే దేవుడు కాడు. ఆయన సిలువలో ఖర్చినటువంటి ఒక రక్తం చేత నువ్వు దేవుని నీతిగా మారిపోయావు. ఎప్పుడైతే ఆ మాట నమ్మి నువ్వు ఒప్పుకుంటావో నువ్వు పడినా నువ్వు తిరిగి లేవగలుగుతూ ఉన్నావు. వాస్తవానికి పడవు అయినా ఒకవేళ పడినా నువ్వు లేవగలవు. ఎందుకంటే నువ్వు దేవుని నీతి. నువ్వు ఒప్పుకోవలసింది దేవుడు ఏం చెప్పాడో అదే చెప్పాలి. నేను బలహీనుడు కాదు, నేను బలవంతుణ్ణి. నేను దరిద్రుని కాదు, నేను ఐశ్వర్యవంతుణ్ణి. నేను రోగిని కాదు, నేను స్వస్థత పొందిన వ్యక్తిని. ఎప్పుడైతే ఆలోచన దేవుడు నీ గురించి ఏం చెప్పాడో ఆ మాట నువ్వు ఒప్పుకుంటే ఆయన ప్రేమలో గొప్ప విజయాన్ని నువ్వు చూస్తావు, అద్భుతాన్ని పొందుకుంటావు. బ్రదర్ పాట పాడుతున్నాడుగా, దేవుడిని ఆరాధిస్తూ ఉందాం. ఎవరికి ఏ విధమైనటువంటి అద్భుతం జరగాలి, ఒకవేళ నువ్వు ఇంకా వ్యాధి బలహీనతలతో నీ శరీరంలో ఉంటే పాట పాడుతుంటనే దేవుని అభిషేకం మిమ్మల్ని తాగుతుంది, మీకు స్వస్థత కలుగుతున్నటువంటిది. ఆల్ దట్ ద వుమెన్ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ద ఇష్యూ ఆఫ్ బ్లడ్. ఒక స్త్రీ రక్తస్రావ రోగముతో ఆమె బాధపడుతూ వచ్చింది. ఆమె వాట్ షీ డిడ్ వాస్, ఆమె ఏం చేసింది అంటే, షీ జస్ట్ వెంట్ అండ్ టచ్ ది హెమ్ ఆఫ్ గార్మెంట్ ఆఫ్ జీసస్. వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టిందండి, అంచు దగ్గర ముట్టండి. షీ వాట్ హీల్డ్. అంతే ఆమెకి స్వస్థత వచ్చేసింది. He said it's already healing is already given to you. స్వస్థత అనేటువంటిది ఆల్రెడీ మీకు ఇచ్చి వేయబడింది, మీ దగ్గరికి ఇచ్చేశారు దేవుడు. You've been blessed with all the spiritual blessings in heavenly places. పరలోకమందు ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదములు అన్నీ కూడా దేవుడు మీకు ఇచ్చేశాడు యేసునందు. You just have to receive it by faith. నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే ఇలా ఆరాధిస్తూ విశ్వాసంతో ఇచ్చిన గిఫ్ట్ తీసుకోండి అంతే. It's a gift. ఇది స్వస్థత, ఇది గిఫ్ట్ అండి దేవుడు మీకు ఇచ్చాడు. ఎవ్రీథింగ్ ఇస్ అ గిఫ్ట్. అన్ని కూడా దేవుడు బహుమతిగా మీకు ఇచ్చేసాడు, మీ క్రియల వల్ల మీరు సంపాదించుకునేది కాదు. ఇట్ ఇస్ సెడ్ లార్డ్ జీసస్ ఐ రిసీవ్ మై హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వేం చెప్పాలంటే ఇలా పాట పాడి దేవుని ఆరాధిస్తున్నప్పుడు ప్రభువైన యేసయ్య నువ్వు ఇచ్చిన బహుమానం అనే స్వస్థత నేను తీసుకుంటున్నాను. ఐ రిసీవ్ I speak to this mountain. Maybe you have a mountain in your life. లేక ఒకవేళ మీ జీవితంలో ఏదైనా ఒక పర్వతం లాంటి గడ్డు సమస్య లేదా ఏదైనా ఉంటే గనక అలాంటిది దానితో మీరు చెప్పాలన్నమాట, ఇదిగో దీనితో నేను మాట్లాడుతున్నానని చెప్పి. Maybe you are experiencing a storm in your life. లేతే నీ జీవితంలో ఒకవేళ ఒక తుఫాను చేత కొట్టబడుతున్న వ్యక్తిగా ఉండినవేమో, తుఫాను అనుభవిస్తున్నావేమో. Speak to that storm. Peace be still in Jesus name. తుఫానుతో కూడా మీరు మాట్లాడండి. మీరు దేవుని నీతండి, యేసు నామములో తుఫానా నిశ్శబ్దమై ఉరకుండు అనాలి అంతేగా. Because you are perfect. మీరు పరిపూర్ణులుగా చేయబడ్డారండి యేసయ్యని బట్టి. When a perfect speaks to imperfect. ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటిది పరిపూర్ణము కాని దానితో మాట్లాడుతుందో ఇట్ బికమ్స్ పర్ఫెక్ట్. అది పరిపూర్ణము కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అన్క్లీన్ వెన్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ వెన్ ద అన్క్లీన్ టచెస్ ద క్లీన్ ఈవెన్ ద క్లీన్ బికమ్స్ అన్క్లీన్. ఏమండి ధర్మశాస్త్ర ప్రకారంగా పాత నిబంధన కాలంలో ఒక అపవిత్రమైన దాని అపవిత్రమైనది పవిత్రమైన దాన్ని ముట్టుకుంటే పవిత్రమైనది కూడా అపవిత్రం అయిపోతుంది ముట్టుకుంటే. బట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ కానీ క్రొత్త నిబంధన అనేటువంటి కృపలో when the unclean touches the clean ఇప్పుడు
సరే ఇట్ బికమ్స్ క్లీన్ అది అపవిత్రమైన హల్లెలూయా హల్లెలూయా దట్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అది దేవుని యొక్క కృప అన్నది లేదమా అందరూ లేచి నిలబడదామా ఆరాధన చేయడానికి డాన్స్ చేసేవాళ్ళు డాన్స్ చేయొచ్చు మీరు దేవుని నీతి అన్నారు మీరు డాన్స్ చేయగలరు డాన్స్ చేయలేనోడు కూడా నేను డాన్స్ చేయగలనని చెప్పాలి యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం మరణమైన శ్రమ ఎదురైన బెదిరిపోనే విశ్వాసులం మరణమైన శ్రమ ఎదురైన బెదిరిపోనే విశ్వాసులం మా యేసుడే మా బలం మా యేసుడే మా జయం మా యేసుడే మా బలం మా యేసుడే మా జయం ప్రాణమిచ్చి మృతిని గెల్చున్న యేసు రాజే మా అతిశయం తన ప్రాణమిచ్చి మృతిని గెల్చున్న యేసు రాజే మా అతిశయం యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం హల్లెలూయా ఆమేన్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ మీరు దేవుని నీతి అయి ఉన్నారు యు ఆర్ ద పవర్ ఆఫ్ గాడ్ మీరు దేవుని శక్తి అయి ఉన్నారు శద్రక్ మేషక్ అబెద్నెగోలను అగ్నిగుండంలో త్రోయబోగా శద్రక్ మేషక్ అబెద్నెగోలను అగ్నిగుండంలో త్రోయబోగా నెబుకద్నెజరు మాకు చింత ఏ లేదులే మా దేవుడు మమ్మును రక్షించులే నెబుకద్నెజరు మాకు చింత ఏ లేదులే మా దేవుడు మమ్మును రక్షించులే అని తెగించి విశ్వసించి ముగ్గురు నలుగురై జయించి రే వారు అని తెగించి విశ్వసించి ముగ్గురు నలుగురై జయించి రే మా యేసుడే మా బలం యేసు మా యేసుడే మా జయం యేసు మా యేసుడే మా బలం యేసు మా యేసుడే మా జయం ప్రాణమిచ్చి మృతిని గెల్చున్న యేసు రాజే మా అతిశయం తన ప్రాణమిచ్చి మృతిని గెల్చున్న యేసు రాజే మా అతిశయం యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం మన చుట్టూరు ఆయన కాపుదల కంచి ఉన్నది దాన్ని మీరు గుర్తించండి అదే ఒప్పుకోండి శత్రు సైన్యము దండెత్తి వచ్చగా యెహోషపాత్ ప్రార్థన చేసగా శత్రు సైన్యము దండెత్తి వచ్చగా యెహోషపాత్ ప్రార్థన చేసగా యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చగా భయమే లేక వారు జయ గీతం పాడేగా యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చగా భయమే లేక వారు జయ గీతం పాడేగా ఆత్మ తోడా స్తుతిస్తుండా దేవుడే యుద్ధం జరిగించేగా వారు ఆత్మ తోడా స్తుతిస్తుండా దేవుడే యుద్ధం గెలిపించేగా మా యేసుడే మా బలం యేసు మా యేసుడే మా జయం యేసు మా యేసుడే మా బలం మా యేసుడే మా జయం ప్రాణమిచ్చి మృతిని గెల్చున్న యేసు రాజే మా అతిశయం తన ప్రాణమిచ్చి మృతిని గెల్చున్న యేసు రాజే మా అతిశయం యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం yes
శత్రు గొలియాత్ సవాలు విసరగా దేవుని ప్రజలంతా మౌన మాయగా శత్రు గొలియాత్ సవాలు విసరగా దేవుని ప్రజలంతా మౌన మాయగా ఒక్క దావీదే రోషముతో లేచగా జీవము గల దేవుని నామాన్ని చాటగా ఒక్క దావీదే రోషముతో లేచగా జీవము గల దేవుని నామాన్ని చాడగా చిన్న రాయి వడిసెత్తోడా ఆత్మశక్తి జయించగా హే చిన్న రాయి వడిసెత్తోడా ఆత్మశక్తితో జయించగా మా యేసుడే మా బలం యేసు మా యేసుడే మా జయం యేసు మా యేసుడే మా బలం మా యేసుడే మా జయం ప్రాణమిచ్చి మృతిని గెల్చిన యేసు రాజే మా అతిశయం తన ప్రాణమిచ్చి మృతిని గెల్చిన యేసు రాజే మా అతిశయం యేసు దేవుని ఆరాధికులం వెలుక చూడని సైనికులం యేసు దేవుని ఆరాధికులం వెలుక చూడని సైనికులం హల్లెలూయా హల్లెలూయా You see? God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. God is crazy about you. దేవుడు మీ గురించి మహా పిచ్చి ప్రేమతో ఉన్నాడండి. He loves you. ఆయన నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. Did you learn something this evening? ఈ రోజు ఈ సాయంకాల సమయంలో మేము నేర్చుకున్నాం అన్నవాళ్ళు మరొకసారి చేయితే హల్లెలూయా చెప్పండి. మీరు దేవుని నీతి అయి ఉన్నారు కదా. You are this is the gospel. ఇదేనండి మేము ప్రకటించే సువార్త. This is the gospel. Good news. ఇది సువార్త అంటే మేము ప్రకటించేది. He became a curse so that you'd be a blessing. నీవు ఆశీర్వాదముగా మారడానికి ఆయన నీ నిమిత్తమై శాపమయ్యాడు. He became poor so that you might be made rich. నీవు ఐశ్వర్యవంతుడు అగినట్లుగా ఆయన దరిద్రుడుగా ఈ లోకంలోనికి మారి వచ్చి ఉన్నాడు. By his stripes you are healed. ఆయన పొందిన గాయముల వలన నీవు స్వస్థత పొందితివి. The punishment which was to fall upon you it was fallen on Jesus. నీ మీదకి రావాల్సినటువంటి ఒక శిక్ష యేసు భరించేశాడు ఆయన మీద మోపబడింది. And his righteousness came upon us. ఆయన యొక్క నీతి మన మీదకి వచ్చింది. It is a gift of God. ఇది నీతి అనేది దేవుడి ఇచ్చే వరం బహుమానం. It is you have to receive it. మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఈ రాత్రి ఆ బహుమానం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి. I receive abundance of grace. నేను సమృద్ధి అయిన జీవం అనేది నేను తీసుకుంటున్నాను. Abundance of grace. సమృద్ధి అయిన కృప కృపా బాహుల్యాన్ని నేను తీసుకుంటున్నాను. ఐ రిసీవ్ ది గిఫ్ట్ ఆఫ్ రైచెస్నెస్. అలాగే నీతి అనేటువంటి బహుమానాన్ని తీసుకుంటున్నాను. టు రూల్ అండ్ టు రెయిన్ అధికారం చేయడానికి ఏలడానికి అట్టి కృప నేను తీసుకున్నాను. ఆమేన్ అని చెప్పుకుంటూ మీరు వెళ్ళాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ వండర్ఫుల్ వండర్ఫుల్ టైం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. అద్భుతమైనటువంటి సమయంగా మీ జీవితంలో మీరు కలిగి ఉండండి. థాంక్యూ బ్రదర్ సుబోధ్. థాంక్యూ సిస్టర్. థాంక్యూ ట్వింకిల్. థాంక్యూ సో మచ్. సోదరులకి అందరికి వందనాలు తెలియజేస్తున్నామా మీ అందరికి కూడాను. థ్యాంక్ యూ బ్రదర్ సాలమన్. ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బిడ్డలందరికీ కూడా వందనాలు. థ్యాంక్ యూ సిస్టర్ సాలమన్ గారికి, బ్రదర్ రాజ్, అలానే రాజ్ గారికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హల్లెలూయా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ దిస్ ఈవినింగ్. మీరందరూ కూడా సాయంకాల సమయం వచ్చి మీరు నేర్చుకునే విధానాన్ని బట్టి మీ అందరికీ వందనాలు, దీవెనలు. ఆల్ యూ గాట్ టు డు ఇస్ గ్లోరిఫై జీసస్. మీరు చేయవలసిందల్లా ఏంటంటే దేవుని నీతిగా ఉన్నారు మీ దేహంతో మీరు దేవునిని మహిమపరచండి. గ్లోరిఫై జీసస్. యేసునే మహిమపరచండి. గ్లోరిఫై జీసస్. యేసునే మహిమపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. సో వన్స్ అండ్ లాస్ట్ ఇంకొక పాట ఇదన్నమాట. ఓకే. విత్ ఆల్ యువర్ ఎనర్జీ. With all your energy, I want you to say Jesus. అది మీరు చెప్పాక పాడతారులేండి పర్లేదు కానీ గట్టిగా మీరు. ఆల్ రైట్. Okay. గట్టిగా యేసు అని చెప్పాలి. యేసు తప్ప ఇంకేం లేదండి. అంతా యేసుమయమే. The count of three. మూడు అని లెక్క పెడతారు బ్రదరే, లెక్క పెడతారు డివిజన్లు. ఆయన మూడు త్రీ అనేసరికి అందరు గట్టిగా ఎంత శక్తితో చెప్తారో మైక్ లేకుండా అంత గట్టిగా చెప్దాం. నో మైక్. వన్ టూ త్రీ. సనతనారు కదలాలమ్మా. అసలు కదలలేదండి. వన్ టూ త్రీ. Once again, no, I'm not satisfied. Tikka druptavala inka konja gattuka. This is okay. Avunnane mooda lakh padina avunu baba apade yepatnaru illa. 1 2 3. Hallelujah. Yuddham Yehova devilu. Rajulu manaku evaru leru.
కానీ మన దేవుడే మనకి నీతి సింహముగా ఉండి ఉన్నాడు ఆయన. యెహోవా మనకుండగా ఇంకా భయం ఎలా అన్ని కొట్టుకుపోయినాయి అంతే. యేసు రక్తం చేయి. అందరూ పాడాలి, అందరూ పాడాలి. రాజులు మనకు ఎవ్వరు లేరు, సూరులు మనకు ఎవ్వరు లేరు. రాజులు మనకు ఎవ్వరు లేరు, సూరులు మనకు ఎవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంట, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంట. యుద్ధమో యెహోవాయే, బాధలు మనలను కుంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. బాధలు మనలను కుంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. విశ్వాసమునకు కట్ట అయిన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కట్ట అయిన యేసయ్యా మన అండ. ఎరుకో గోడలు కూలిపోయను, ఎర్ర సముద్రము పాయలయ్యను. ఎరుకో గోడలు కూలిపోయను, ఎర్ర సముద్రము పాయలయ్యను. యేసుని నామము మనకుంట విజయాలే మనకింకా, యేసుని నామము మనకుంట విజయాలే మనకింకా. యుద్ధము యెహోవాయే, యుద్ధము యెహోవాయే, యుద్ధము యెహోవాయే, యుద్ధము యెహోవాయే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వల్ల వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వల్ల వచ్చిన. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన లోన. యుద్ధమో యెహోవాయే, యుద్ధమో యెహోవాయే, యుద్ధమో